వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకము దాసీనుడైన పరిశుద్ధ తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, నీకు వందనములు. మా మధ్యన ఉన్నందుకు, మాలో ఉన్నందుకు, మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనములు దేవా. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనములు. ప్రభువారిని దీవించండి, బలపరచండి. ప్రభువా నీలో, ప్రభువా నీకు వాక్యంలోను ప్రార్థనలోను ప్రభువా వారిని బలపరచండి దేవా. నీ కృపలో ముందుకు నడిపించండి. రాలేకపోయిన వారిని బట్టి కూడా విన్నవించుకుంటున్నాను దేవా. వారిని బలపరచండి, వారికి ఉన్న అవసరతలను తీర్చండి, వారిని ఆశీర్వదించండి ప్రభా. నేను వాక్యాన్ని ప్రభు నా యొక్క తలంపులను నేను పంచుకుంటుండగా ప్రభు నాతో మీరుండి నీ యొక్క ఆత్మతో నడిపింపమని ఈ యొక్క చిన్న ప్రార్థన యొక్క పాద సన్నిధిలో ముద్రించి భద్రపరచమని యేసునామమును వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం? ఆయన అంట, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. చాలా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే ఈ భూమి మీద మీరు చూచినవి, మీరు చూడనివి, భూమి మీద ఆకాశమందు, భూమి కింద సముద్రమందు మరియు దాని యందు ఉన్న సమస్తమును సృష్టించింది ఎవరు? యేసయ్య. హల్లెలూయా. చూడండి, మరి ఆయన సమస్త జ్ఞాని, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు. తన మాటతో సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? తన యొక్క తండ్రికి విధేయత నుంచి తన తండ్రి, నా కుమారుడా, నువ్వు భూమి మీదకి వెళ్ళి ఈ తప్పిపోయిన జనుల్ని నా వైపు తిరుగునట్లుగా, వారికి నీతి లభించినట్లుగా నీవు వారి పట్ల వారికి రావాల్సిన శిక్షను నీవు అనుభవించాలి అని ఒక మాట చెప్పినప్పుడు ఎట్లా చెప్పినాడు? తండ్రి పరిశుద్ధ ఆత్మ ద్వారా యేసయ్యతో మాట్లాడతాడు. తండ్రి కుమారునితో ఏ విషయం మాట్లాడినప్పటికీ వారిద్దరికి ఒక కనెక్షన్ ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి ఎప్పుడు మాట్లాడినా పరిశుద్ధాత్మ ద్వారానే మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ద్వారానే కుమారుడు పనులన్నీ చేస్తూ ఉంటాడనమాట, చేసినాడు ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు. చూడండి, సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుడు మన్న బట్టి విధేయుడై ఈ యొక్క భూమి మీదకి వచ్చినాడు. హల్లెలూయా. మరి ఎంత అదృష్టవంతులం. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, యేసయ్య తన పరిచర్యను ఆరంభించక ముందు దేవుడు ఏం చేసినాడు? ఒక సోదరుని ఆయన మీదకి తెప్పించినాడు. దేనికి? నేను పంపించిన ఈ పనిని చేయటానికి నా కుమారుడు తగినవాడా లేదా అని శోధించటానికి ఆత్మ ద్వారా ఆయన్ని ఆ అరణ్య మార్గములో, అంటే ఆ ఎడారి మార్గములో, ఆ నిర్జనమైన ప్రదేశంలో ఆయన్ని పంపించి శోధించాడు. శోధించినప్పుడు ఎవరి ద్వారా శోధించాడు? శోధించేలా చేశాడు. శోధకుడు ద్వారా శోధింపబడినట్లుగా ఆ పరిస్థితులు కల్పించినాడు దేవుడు. అంతే కదా, దేవునికి తెలియకుండా ఏమీ జరగదు. మరి ఆ శోధనలో యేసుక్రీస్తు ఎలా జయించినాడు? ఆ శోధనలు అన్నింటిని ఎలా జయించినాడు? తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచిన మాటలను బట్టి చూడండి, ప్రవక్తలు రాసిన ప్రతి ఒక్క మాట ఎలా రాశారు? వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా రాశారు. మరి యేసయ్య సమస్తం యేసయ్య గురించే కదా. మరి లోకాసువార్త 24లో చూసినప్పటికి, యోహాను సువార్త 5లో చూసినప్పటికి మనం ఏమనుకుంటాం? ఏమని రాయబడి ఉంది? గ్రంథము ప్రతి ఒక్కటి ఎవరి గురించి తెలియజేస్తుంది? యేసుక్రీస్తు గురించి తెలియజేస్తుంది. దాదాపు 300 ప్రవచనాలు యేసయ్య గురించి రాయబడి ఉన్నాయి. దేని గురించి? ప్రత్యేకంగా యేసయ్య సిలువ మీద ఎలా మరణిస్తాడు అనే దాని మీద, ఆయన రాకడ మీద కానీ యేసయ్య గురించి ప్రత్యేకంగా 300 ప్రవచనాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నేనైతే ఇప్పుడు వాటిని లెక్కించలేదు, కానీ స్టాటిస్టిక్స్ చెప్తూ ఉంటాయి. కొంతమంది స్కాలర్స్ ఉంటారు కదా, వారేంటంటే పరిసేల్ లాంటి వాళ్ళు. స్కాలర్స్ ఏం చేస్తారు? ప్రతి ఒక్కటి స్టడీ చేసి 8000
ప్రామిసెస్ ఉన్నాయి, 300 ప్రవచనాలు ఉన్నాయి, ఇట్లా చెప్తూ ఉంటారు. అవి దేనికి? మనని బలపరచడానికి. హల్లెలూయా. మరి చూడండి, యేసయ్య ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తన్ను తను తగ్గించుకొని ఎట్లా నడిచినాడు? భూమి మీద 30 సంవత్సరంలో ఆయన సేవ ముగింపుకు ముందు తండ్రి ఎందు విధేయత కలిగి ఉండి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడినాడు. ఆయన 100% మనిషా కాదా? ఆయన 100% మనిషా కాదా? చెప్పండి, అనుమానం ఎందుకు? ఆయన 100% మనిషే, మనలాంటి వాడే. కానీ ఆయన పరిశుద్ధాత్మకు లోబడినాడు కాబట్టి ఆయన ఎలా ఏమని చెప్పగలిగినారు ఆయన గురించి? ఆయన నీతిమంతుడు అని చెప్పబడినాడు. ఎందుకు? ఆయన ఎటువంటి తప్పును చేయలేదు కాబట్టి. హల్లెలూయా. మరి చూడండి, ఆయన నీతిమంతుడై ఉండి ఆ నిర్జన ప్రదేశం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ శోధకుడు ఆయన్ని శోధించినప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటల ద్వారా ఆయన ఆ శోధల నుండి బయట పడగలిగినాడు. శోధన వచ్చినప్పుడు ఏం చేశాడు? బైబిల్ని రిఫర్ చేశాడు. ఆ యొక్క మాటలు ఏంటి? మనము ఏమి నేర్చుకుంటున్నాం? ఎప్పుడు వాక్యము అనేది, దేవుని యొక్క వాక్యం అనేది ఎటువంటిది? ఒక సీడ్ లాంటిది, ఒక విత్తనం లాంటిది. ఎప్పుడైతే మన మనసులోను మన హృదయంలోనూ అది పడుతుందో, అది మొలకెత్తి ఎటువంటి మంచి ఫలములు ఇస్తుంది. మంచి ఫలములు ఇచ్చినప్పుడు మనం ఏం పని చేయగలుగుతాము? దేవునికి నచ్చిన పనులు మాత్రం చేయగలం. అటువంటి పనులు చేయటం ద్వారా, శోధన వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా, దేవుని ఇచ్చిన మాటల ద్వారా శోధకుని ఎదిరించడానికి తగిన శక్తి యేసయ్యకి ఎట్లా లభించిందో మనకు కూడా అలానే లభిస్తుంది. హల్లెలూయా. మరి చూడు, అటువంటి దేవుడు ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు మరి ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి. మనకే కాదు, మరి యేసయ్య మన గురించి అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంతంలో, ఈ భాగంలో ఉన్న జనుల గురించి వచ్చినడా? ప్రపంచంలో ఈ భాగంలో ఉన్న జనుల గురించి వచ్చినట్టు మనకు కనపడుతుందా? లేదు. చూస్ చేసుకోవడం, ఎవరిని చూస్ చేసుకున్నాడు ఆయన? యూదా వారిని చూస్ చేసుకున్నాడు, ఇజ్రాయేల్ని చూస్ చేసుకున్నాడు. కానీ దేవుడు ఈ ప్రపంచంలో ఒక్క ప్రాంతానికే దేవుడా? కాదు కదా. దేవుడు అందరినీ సృజించింది ఎవరు? దేవుడే. మనం అందరము డిఎన్ఏ పోల్చుకుంటే ఒక మైన్యూట్ పర్సెంటే తేడా ఉంటుంది. ఆ డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండే వచ్చింది ప్రతి ఒక్కరికి. సో దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని సృష్టించింది ఎవరు? మన దేవుడే. హల్లెలూయా. చూడండి, మరి యేసయ్య ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఎట్లాగో మన ప్రాంతంలో ఉన్న వారికి, కానీ వేరే దేశంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? ఈ దేవుడు మన దేవుడు కాదు అంటారు. ఎందుకు? వారు ఆ దేవుణ్ణి, సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేసేంతవరకు, నమ్మి ఆయన ద్వారా ఆయన యొక్క కృపను పొందుకునేంతవరకు, ఆయన యొక్క మాట వినేంతవరకు, వారి యొక్క కన్నులు తెరవబడేంతవరకు వాళ్ళు ఏమనుకుంటారు? ఈ దేవుడు మా దేవుడు కాదు, పలానా వాళ్ళ దేవుడు అనుకుంటారు. ఎప్పుడైతే ఆయన గురించి రుచి చూసి తెలుసుకుంటారో, అప్పుడు ఈయనే నిజమైన దేవుడు అని వారు తెలుసుకోగలుగుతారు. హల్లెలూయా. అలానే అదే డౌట్స్ ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా ఫీల్, ఎటువంటి డౌట్స్ అని ఉన్నాయో, వారికి ఎటువంటి డౌట్స్ ఉన్నాయో, మరి 2000 సంవత్సరాల క్రితం యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు అదే డౌట్స్ ఎవరికి ఉన్నాయి? యూదా వారికి ఉన్నాయి. యూదా వారు ఎవరు? దేవుని చేత ఎంచుకోబడిన వారై ఉండి మెసయాను గురించి ఎదురు చూస్తున్నవారు. వారందరూ ఎవరి గురించి మెసయాను గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకు? వారికి విడుదల కలగవలేను అని వారు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. చూడండి, అనేక మంది యేసయ్య రాకముందు కూడా అనేక మంది మెసయాలు అంటే అబద్ధ ప్రవక్తలు వచ్చే ఉన్నారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు నిజమైన ప్రవక్తలు కాదని తెలియబడింది. కొంతమందిని వాళ్ళు తన్ని తరిమేశారు, కొంతమందిని జైల్లో పెట్టారు. అట్లా వాళ్ళు వస్తూ పోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి యేసయ్య వచ్చినప్పుడు వాళ్ళు, మరి ఈయనైనా నిజమైన ప్రవక్త అని వారికి డౌట్. అది సాధారణమే, మనిషి అన్న తర్వాత డౌట్ రావటం సాధారణమే. అందుకనే పరిసయ్యలు, సద్దుకయ్యలు, వారిలో చాలామంది ఆయన వచ్చినప్పుడు తొందరగా నమ్మలేకపోయారు.
కానీ కొందరు విషయంలో ఏంటి, వారి మనసు వారి హృదయం ఎట్లా ఉంది, వారి హృదయము మొద్దుబారిపోయింది. వారి హృదయం మొద్దుబారిపోయి ఆయన చెప్తున్న ఆ పరలోకమున గురించి ఆయన చెప్తున్న నీతి సూత్రాలని వారు గమనించకుండా ఈయనే నిజమైన కుమారుడు, ఈయనే మెస్సయ అని, అందుకే వారు దేవుని యేసయ్యందు విశ్వాసాన్ని ఉంచలేకపోయారు. చూడండి, మరి వచ్చినప్పుడు ఆయన, మరి ఒకసారి మనం ఒక విషయం గుర్తు తెచ్చుకుందాం, ఏది, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును దేవుడు బయటికి తీసుకురావడానికి ఆయన 10 ప్లేగ్స్ 10 శ్రమలన్నీ తెప్పించినాడు కదా. ఎందుకు తెప్పించినాడు, తనను గురించి సమస్త ప్రపంచానికి తన గురించి తెలియటానికి, ఆయన నామము ఘనపరచబడటానికి ఆయన అనేకమైన మిరకల్స్ చేసినాడు. ఆ 10 శ్రమలను మనం ఏమనుకోవచ్చు, మిరకల్స్ అవి. ఎందుకు, ఆయన నామము ఘనపరచబడటానికి ఐగుప్తుల మధ్య ఆ యొక్క శ్రమలు రప్పించినాడు అనమాట. దానిని బట్టే ఇప్పుడు ఇశ్రాయేలు మార్గం అంతా 40 సంవత్సరాలు వెళ్తున్నప్పుడు, మరి ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ దేశం నుండి వాళ్ళు వెళ్తున్నప్పటికీ, ఏ దేశపు పక్క నుంచి వెళ్తున్నప్పటికీ, వాళ్ళు ఏమనుకున్నారు, అదుగో ఇశ్రాయేలు వస్తున్నారు, వాళ్ళ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారితో యుద్ధానికి దిగటం అంత, యుద్ధమునకు దిగటం అంత మంచిది కాదు అది. వారు, అయ్యా మీరు ఉండండి, మీరు ఎంతవరకు ఎంతకాలం ఇక్కడ ఉంటారో, మీరు ప్రయాణిస్తున్న మార్గంలో మీరు ఎంతకాలం ఉంటారో మీరు ఉండండి అని వాళ్ళు ఒప్పుకొని ఇశ్రాయేలు అక్కడ ఉండటానికి వాళ్ళకి అవకాశం ఇచ్చినారు. హల్లెలూయా. 3 నెలలు ప్రయాణించవలసిన కాలం. మరి వీళ్ళు లక్షల్లో ఉన్నారు కాబట్టి 3 నెలల నుంచి సంవత్సరం అనుకుందాం. సంవత్సర కాలంలో వీళ్ళు కనాను దేశంలోకి వెళ్ళడానికి వాళ్ళకి 40 సంవత్సరాలకు ఎందుకు పట్టింది, ఒకటి, వారి అవిధేయత వలన అంత సమయము దేవుడు ముందుగానే నిర్ణయించినాడు. మరి వాళ్ళు ఎందుకు, దేవుడు ఎక్కడైతే వారిని ఆగిపోమన్నాడో వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు ఆగిపోయారంటే ఏంటి, ఎక్కడ ఎట్లాగలరు, వాళ్ళు ప్రయాణిస్తున్న దేశము కావచ్చు, వారు పొరుగు దేశము కావచ్చు, వాళ్ళందరూ ఏకీభవించాలి. ఏకీభవించి ఓకే మీరు ఇక్కడ ఉండొచ్చు, మీరు ఎంతకాలము ఇక్కడ ఉంటున్నారో మీరు అక్కడ ఉండండి, మీరు మార్గంలో మరి రెస్ట్ తీసుకుంటారో, మీరు ప్రయాణ మార్గంలో ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ విడిది చేయొచ్చు, తర్వాత మీరు ఆ సమయం ఆసన్నమైనప్పుడు మీరు వెళ్ళిపోండి అని వాళ్ళు కూడా ఎందుకు ఒప్పుకున్నారు, దేవుని నామమును వాళ్ళు విని ఉన్నారు కనుక. ఎలా విని ఉన్నారు, ఆ 10 ప్లేగుల్ని, ఆ 10 ప్లేగ్స్ని, ఆ 10 శ్రమల గురించి వారు విని ఉన్నారు కాబట్టి, దేవుని నామానికి ఘనత వచ్చినది కాబట్టి, ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు ఇశ్రాయేలు పట్ల ఎటువంటి యుద్ధాన్ని ప్రకటించకుండా వారిని ఉండనిచ్చారు. చూడండి, అలానే యేసయ్య కూడా, యేసయ్య వచ్చినప్పుడు కూడా అనేకమైన క్రియలను ఆయన చేశాడు. ఎటువంటి క్రియల్ని, ఘనకార్యముల్ని. ఆ ఘనకార్యములు ఎటువంటివి, ఒక్క దేవుడు మాత్రమే చేయగల కార్యములని యేసయ్య యూదుల పట్ల, ఆ ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్నవారి పట్ల మన యేసయ్య చేసినాడు. ఎందుకు, దేవుని నామము ఘనపరచబడవల్లని. హల్లెలూయా. అలానే కాకుండా ఆయనే నిజమైన కుమారుడు, దేవుని యొక్క కుమారుడు అని అందరికీ తెలియబడినట్లుగా ఆ యొక్క ఘనకార్యములు చేసినాడు. మరి మనం క్లుప్తంగా కొన్ని కార్యములు చూసుకుందాము, డీప్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఒక్కొక్క మిరకల్ అనేది, ఒక్కొక్క దేవుడు చేసిన కార్యము కొన్ని నిఘంటు బుక్స్ రాయచ్చు, వాల్యూమ్స్ రాయొచ్చు అనమాట దేవుడు చేసిన కార్యములను బట్టి. మరి మనం క్లుప్తంగా ఏమని, అది ఎటువంటి కార్యమైనప్పటికీ ఆ కార్యము దేని గురించి, ప్రతి కార్యము దేవునికి ఉన్న ఒక లక్షణమును గురించి తెలియపరుస్తూ ఉంది. మరి వాటర్ టు వైన్ అంటే, ఆయన కానా ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, మంచి నీటిని ఆయన మరి వైన్గా మార్చినాడు అనమాట. వైన్గా మార్చినప్పుడు మనము ఏమని గమనిస్తాము, మనం అనేక మార్లు విన్నాం, అనేక మార్లు అనేక దైవజనులు డిఫరెంట్ కోణాల్లో చెప్తూ ఉంటారు కదా. మరి మనం గమనించుకోవాలి ఒక విషయము, ఈ యొక్క కార్యము దేవుడు చేసినప్పుడు ఏం చేసినాడు, వాటర్ని వైన్గా మార్చినాడు.
మరి వాటర్ని వైన్గా మార్చాలి అంటే అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు వాటర్కి మనందరం వాటర్ తాగుతూ ఉంటాం కదా, ఎప్పుడైనా వాటర్ తాగినప్పుడు ఏ టైంలో అయినప్పటికీ మీ జీవితంలో ఎప్పుడన్నా వైన్ టేస్ట్ వచ్చిందా? మీకు రాలేదు. ఎందుకంటే వాటర్కి వైన్ టేస్ట్ రాదు. ఆ వైన్ అంటే ఆ గ్రేప్స్, గ్రేప్స్లో ఉండాల్సిన ఎటువంటి లక్షణాలు వాటర్లో లేవు కదా. అందుకని మీరు ఎన్నిసార్లు తాగినా వాటరు ఏ ఒక్క టైం ఏ ఒక్కసారి అది ఆ వైన్ టేస్ట్లో కానీ ఆ పుల్లగా కానీ అట్లా అనిపించదు కదా. మరి ఈ వాటర్ వైన్గా మారాలంటే ఏంటి? వాటర్కున్న లక్షణాలు అన్నీ మారిపోవాలా? అది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మారిపోవాలా? వాటర్ అందులో కూడా ఇంకొక కొంతమంది ఏమంటారంటే, ఈ ఆయన మార్చిన యొక్క వాటర్ ఇట్స్ నాట్ ట్రూ వైన్, అది ద్రాక్షారసము అని చెప్తూ ఉంటారు. ఓకే, ద్రాక్షారసమే అనుకుందాం, ఫ్రెష్గా తీసిన గ్రేప్ జ్యూస్ అనుకుందాం. ఆ గ్రేప్ జ్యూస్ మార్చడానికి కూడా ఏం కావాలా? గ్రేప్స్ కావాలా? మరి ఆ వాటర్లో గ్రేప్స్ ఉండవు కదా. అంటే వాటర్కి లేని స్టేట్ని ఆయన సృష్టించగలిగాడు. అంటే అక్కడ లేని దాన్ని ఆయన సృష్టించగలిగాడు. ఇప్పుడు లేని దాన్ని సృష్టించాలనుకో, ఈవెన్ మెజీషియన్ కూడా లేని దాన్ని సృష్టించలేడు. మన కళ్ళను కప్పి మనకి కనపడని దాన్ని, అంటే మన డైవర్ట్, మెజీషియన్ ఏం చేస్తారు? మన డైవర్ట్ చేసి మన దృష్టి ఆయన మీద నుంచి తప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఎక్కడో దాచి ఉంచిన వస్తువును బయటికి తీసుకొస్తాడు, అంతే కదా. అట్లా ఆయన్ని మనని ఒక విధంగా మోసం చేస్తూ ఉంటాడనమాట. మరి యేసయ్య ఏం చేసినాడు ఇక్కడ? లేని దాని నుంచి ఆయన ద్రాక్షారసం సృష్టించినాడు. అంటే వాటర్లో లేదు కదా, మరి వాటర్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ తీసుకురావడానికి ఆయన అక్కడ లేని వాటిని కూడా సృష్టించగలిగిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. మరి ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే, ఒక నోబుల్ మ్యాన్ సన్, మన ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, అతను ఏమంటాడు? అయ్యా, నా కుమారుడు ఎట్లా ఉన్నాడు? ఆయన చావు బ్రతుకు మధ్యలో ఉన్నాడు అన్నాడు కదా. మరి ఆయన యూదుడా? కాదు. నోబుల్ మ్యాన్ అంటే ఎవరు? హీ బిలాంగ్స్ టు రోమన్స్ కదా. మరి ఆయన వచ్చినప్పుడు యేసయ్య ఆయన గురించి విని ఉన్నాడు. అప్పటికే యేసయ్య అక్కడ మరి పరిచర్ చేస్తున్నాడు, అనేక మంది ఆయన యొక్క కార్యములు విని ఉన్నారు, దేవుని యొక్క నామం గణపరచబడింది, అనేక సార్లు ఆయన గురించి విని ఉన్నాడు. కాబట్టి మరి ఏ దిక్కు లేనప్పుడు ఎవరు దిక్కు అంట? జనాలకి ఆ దేవుడే దిక్కు కదా. అంత గొప్పవాడు అయిన ఆ నోబుల్ మ్యాన్, అంటే ఆయనకి డాక్టర్స్ తక్కువ, ఆయన ఒక ఆజ్ఞ వేస్తే ఆ పక్క దేశం నుంచి కూడా డాక్టర్స్ వచ్చేస్తారు. కానీ ఆయన యేసయ్య గురించి విని, ఈయన దగ్గర ప్రత్యేకమైన శక్తి ఉన్నదని విని, విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన యొక్క విశ్వాసాన్ని చూసి ఏమన్నాడు? నీ యొక్క కుమారుడు హీల్ అవుతాడు, పో అన్నాడు. మరి ఆయన వెళ్తూ ఉన్నాడు, ఆయన నడిచి వచ్చాడు. ఆయన నడిచి వస్తున్నప్పుడు ఆయనతో పాటు ఆయన బట్టలు ఉన్నారు, మళ్ళీ తిరిగి వెళ్తూ ఉన్నాడు. ఆ తిరిగి వెళ్ళటానికి కొంత సమయం పడుతుంది ఇంటికి వెళ్ళటానికి. ఆయన తిరిగి వెళుతున్నప్పుడే ఇంటి దగ్గర నుంచి ఆయనకు సమాచారం వచ్చేసింది, ఏమని? నీ యొక్క కుమారుడు స్వస్థత పడినాడని. చూడండి, దానివల్ల మనకి ఏమిటి? నెంబర్ వన్, ఆయన యొక్క విశ్వాసము ద్వారా ఆయన కుమారుడు స్వస్థత పడినాడు. ఇంకొకటి ఏంటి? మన యేసయ్యకి కాలంతో ఎటువంటి సంబంధము లేదు. ఆయన లేని వాటి నుంచి ఏది కావాలని సృష్టించగలడు. కాలముతో ఆయనకి సంబంధము లేదు. మరి ఆ కార్యములన్నీ ఎలా చేయగలిగినాడు? పరిశుద్ధాత్మ ద్వారా చేయగలిగినాడు కదా. మరి లేని వాటి నుంచి సృష్టించడం అంటే, చూడండి, వాటర్ని ద్రాక్షారసముగా మార్చిన యేసయ్యకి రాయి నుంచి రొట్టెని చేయటం ఈజీయా కాదా? ఈజీ కదా. హల్లెలూయా. మరి చూడు, ఆయన ఆకలితోనూ దప్పికతోనూ ఉన్నప్పటికీ ఆయన ఏం చేయలేదు? తన నిమిత్తం అంటే ఎట్లా? సెల్ఫిష్ నేచర్తో. ఇప్పుడు నా నిమిత్తం నేను ఏదైనా చేశాననుకోండి,
అదేమవుతుంది నా గురించి సెల్ఫిష్గా నేను దేవుని యొక్క ఆ యొక్క మహిమను వాడుకున్నట్లుగా అవుతుంది. అదే ఇతరుల గురించి ఏమన్నా చేసామనుకోండి దేవుడు దాన్ని ఏం చేస్తాడు, దేవుడు దాన్ని అంగీకరించి మనని అభినందిస్తాడు. ఏమని, నాయక కుమారుడు నేను ఇచ్చిన ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఆ యొక్క మహిమని ఇతరుల పట్ల వాడినాడు కానీ తన గురించి తాను వాడుకోలేదు అని దేవుడు కూడా హర్షిస్తాడనమాట. కానీ ఆ సాతాను ఆ శోధకుడు శోధించినప్పుడు సాతాను ఏమన్నాడు, నువ్వు నిజమైన కుమారుడు అయితే నువ్వు ఈ రాయి నుంచి రొట్టిని మార్చమన్నాడు. కానీ అప్పుడు యేసయ్య ఆ కార్యం చేయలేదు. ఎందుకు, చేసినట్లయితే ఆయన సాతాను యొక్క మాటను విని సాతాను దగ్గర నేను నిజమైన కుమారుని అని ప్రూవ్ చేసుకున్నట్లుగా ఉండేది. కానీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన దేవుడికి యేసయ్యకి. అందుకైనా ఏమన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని ఆ యొక్క వాక్యమును చెప్పి ఆ శోధకుణ్ణి ఏం చేశాడు, శోధకుని గద్దించినాడు, సాతాన్ని గద్దించినాడు. హల్లెలూయా. మా చూడండి, దేవునికి మన యేసయ్యకి కాలముతో సంబంధం లేదు. ఆయనకి అసాధ్యమైనది ఏం లేదు. ఆ బండ నుంచి రొటీన్ చేయగలడు, నీటి నుండి ఆయన ద్రాక్షారసాన్ని సృష్టించగలడు. కాలంతో సంబంధం లేకుండా, దూరంతో సంబంధం లేకుండా ఆయన ఎటువంటి కార్యమైనా ఒక తన యొక్క మాటతో చేయగలడు. హల్లెలూయా. మరి చూడండి, ఆది అంటే దేవుడు భూమిని ఆకాశమును మరి భూమి కింద వాటిని సముద్రమును మరి ఎందు సమస్తమును దేని చేశాడంట, తన మాట ద్వారానే చేశాడంట. మరి ఆనాడు దేవునితో ఉన్నప్పుడు, అంటే పరిశుద్ధుడైన తండ్రితో ఉన్నప్పుడు యేసయ్య చేసిన కార్యములను 2000 సంవత్సరముల క్రితం భూమి మీద మరలా చేసి నేనే నిజమైన కుమారుణ్ణి అని ఈ యొక్క ప్రపంచానికి ఆయన తెలియజెప్పినాడు. హల్లెలూయా. అలానే మరి ఇంకొక సందర్భంలో మనం యోహాను సువార్త 9 మనము ఒక అద్భుతమైన మిరకల్ని చూస్తాము. ఏంటి, పుట్టుకతో గుడ్డువాన్ని, అంటే పుట్టుకతో ఉన్న గుడ్డువాన్ని కూడా ఆయన కనులు వచ్చినట్లుగా ఒక సంఘటన చూస్తాం. చూడండి, పుట్టుకతో గుడ్డిగా ఉన్న వారికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, వారికి ఐలు అక్కడ మన ఆ శరీర భాగంలో ఉండాల్సిన ఆ టిష్యూస్ ఉండవు, అంటే ఆ కండరాలు ఉండవు, సరైన ఆ ఫార్మేషన్ ఉండదు ఐకి. మరి చూడండి, యేసయ్య ఏం చేసినాడు, తన మట్టితో ఆయన ఏం చేసినాడు, ఆయనకి మట్టితో తన ఉమ్మి వేసి ఆయన ఆ మట్టిని ఆ కంటి మీద రాస్తే ఆయనకు చూపు వచ్చిందంట. అది ఆయన ఏమి రాశాడు అన్నది అది ప్రాముఖ్యం కాదు, ఎటువంటి కన్ను ఎలా అయినది అనేది ప్రాముఖ్యం అన్నమాట ఇక్కడ. మరి ఆ కంటిలో ఉండాల్సిన టిష్యూస్ లేవు కదా అంతకుముందు, మరి ఆ శరీర భాగాలు ఫామ్ కాలేదు కదా. మరి యేసయ్యకి ఏది సాధ్యపడింది, రిస్టరేషన్ అంటే రిస్టోర్ చేయటం అంటే నువ్వు పూర్వము ఉన్న వాటిని, అంటే ఒక వ్యక్తి మరి కొన్నిసార్లు ఇంకొక కార్యం చేసినాడు, ఎటువంటి కార్యము, అంతకుముందు ఉన్న వ్యక్తి లేమిగా కుంటుపడినప్పుడు తిరిగి ఆయన కాలుని సరిచేసినాడు. అంటే దాని అర్థం ఏంటి, పూర్వము అనుభవించిన ఆ యొక్క ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశాడో, అంటే నడుస్తున్నాడు కదా, మంచిగా నడిచినాడు కదా, ఆ యొక్క నడకని రీస్టోర్ చేసినాడు. అంటే ఆ మనిషికి పూర్వం ఉన్న ఘనత తిరిగి లభించింది. హల్లెలూయా. ఆ కార్యం చేసినప్పుడు ఆయన ఏం చేసినాడు, పూర్వ పరిస్థితికి మనిషిని తిరిగి రీస్టోర్ చేసినాడు. కానీ పుట్టుకతో గుడ్డిగా ఉన్నవానికి ఏం చేసినాడు, పూర్వము లేని స్థితిని ఆయన కల్పించినాడు. చూడండి, చిన్నప్పటి నుంచి తల్లి గర్భము నుండి గుడ్డిగా ఉన్న అతనికి కన్ను వచ్చేలాగా చేసినాడంటే అది ఎవరికి సాధ్యమవుతుంది, ఓన్లీ దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా. అలానే దేవుడు ఇంకొక అద్భుతమైన కార్యం చేసినాడు, నీటి మీద నడిచినాడు. నీటి మీద నడవక ముందు ఒక అద్భుతమైన కార్యం చేసినాడు. దేవుడు కొందనాలు, అమ్మగారు కొందనాలు, అయ్యగారు కొందనాలు, మీ అందరికీ వందనాలండి.
మరియం అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 నెలల క్రితం ఆపరేషన్ చేపించుకుంది. నెలలోనే వెళ్ళిపోయింది చేపించుకున్న తర్వాత. మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేపించుకుంటుంటే ఇక ఆమె స్కూల్లో ఉండదు టీచరు, ఏమే మొత్తం చేసుకోవాలి. పెద్ద అధికారులు వచ్చి నువ్వెప్పుడు స్కూల్లో ఉండవు, ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట. ఇంకా అప్పటి నుంచి మనసులో పెట్టుకుని ఎలాగైనా మాన్పించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట. మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవిమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగవాక అని చెప్పేసి అందంట. ఆ తెల్లారి మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది. వాళ్ళు మానేయమంటున్నారు, నేను చేయలేను, ప్రతిరోజు గొడవలు పడలేను అని చెప్పేసి స్కూల్ మానేసింది. 2 నెలల నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, సైన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది. స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది. వేరే వాళ్ళు వేసేస్తారేమో, నేను మానేసినట్టేనేమో అని చెప్పేసి నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికిరా, నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను. మరి ఒక వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంటే 7 వారాలు వస్తానని చెప్పేసి అక్కడ 7 గంటల ప్రయాణం, పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి. మరి అట్లాగే 7 వారాలు వస్తుంది. ఇంకా అమ్మగారు మొన్న వారం అని చెప్పారమ్మా నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్ని అడిగితే మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మా, మరి నువ్వు జాయిన్ అవుతావు అని అంటే మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి దేవుడు ఎంతో మేలు చేశారు. అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది. గొప్ప సన్నిధి బలం.